రాష్ట్రంలో ఉన్న ఇల్లు లేని నిరుపేదలకు ఇల్లు కేటాయించడంలో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని జనసేన పార్టీ రాష్ట్ర పిఎస్సీ మెంబర్ కోన తాతారావు ఆరోపించారు. జనసేన బీజేపీ సంయుక్తంగా రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన కేంద్ర ప్రభుత్వం నిధులు సొంత పథకాలకు వైసీపీ ప్రభుత్వం తరలిస్తుందని ఆరోపించారు. గత ప్రభుత్వంలో నిర్మించిన ఇళ్లలో అవకతవకలు ఉంటే వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. పేదలకు తక్షణమే ఇళ్లను మంజూరు చేసి వారికి అందించాలన్నారు. ఇది జనసేన బీజేపీ ఉమ్మడి ప్రణాళికలో ఆరంభమన్నారు. అదే విధంగా కరణం రెడ్డి నరసింగరావు ఆధ్వర్యంలో రాష్ట్ర బీజేపీ పిలుపు మేరకు ఇదే అంశంపై నిరసన కార్యక్రమం నిర్వహించారు. కేంద్రం అందిస్తున్న నిధులను సొంతానికి రాష్ట్ర ప్రభుత్వం వాడుకోవడం సిగ్గుచేటన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పాల్గొన్నారు. రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు మాజీ మంత్రివర్యు శ్రీ కన్నా లక్ష్మణ గారి పిలుపు మేరకు ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కారణంగా ఎవరి ఇంటి వద్ద వారే ఉండి ఈ ఎవరైతే పేదలు ఉన్నారో మరి పేదలకి కేంద్ర ప్రభుత్వం గత 3 ఏళ్లలో 14 లక్షల ఇళ్లు కేటాయించడం జరిగింది. కానీ గత టీడీపీ ప్రభుత్వం ఎన్నో అవినీతి ఆరోపణలు మరి ఎదుర్కొంటూ చాలా తక్కువ శాతంలో ఆ గవర్నమెంట్ లో కేటాయించారు. దాని ద్వారలోనే ప్రస్తుత ప్రభుత్వం కూడా వెళ్తూ ఇప్పటి వరకు పేదలకి ఇల్లులు వాళ్ళకి అందించడంలో చాలా జాప్యం చేస్తున్నారు. దీనిపై మరి ఎవరింటి వద్ద వారే ఉండి ఈ జనసేన మరియు బీజేపీ నాయకులు కార్యకర్తలు అంతా కలిసి ఈరోజు మౌన దీక్ష చేయమని గౌరవ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కన్నా లక్ష్మణ గారి పిలుపు మేరకు మన 72వ వార్డు బీజేపీ అభ్యర్థి శ్రీ శశిపల్లి నోగరాజు గారు, బీజేపీ కార్యకర్త నాయకులు శ్రీ స్వామి గారు అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. స్క్రీన్ పెట్టారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద రాష్ట్రంలో దాదాపు 14 లక్షల ఇళ్ళు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. 11,000 కోట్ల రూపాయలు ఇప్పటికే విడుదల చేయడం కూడా జరిగింది. గడిచిన 6 సంవత్సరాల వరకు 2022 నాటికి ఈ రాష్ట్రంలో ఇల్లు లేని పేదవాడు అంటూ ఉండకూడదనే ప్రధాన లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం నిధులు ఇక్కడ ఈ రాష్ట్రానికి విడుదల చేయడం, అందులో జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు మా అధినేత వారు కట్టినటువంటి ఇల్లు కానీ కట్టవలసినటువంటి ఇల్లు కానీ ఏవైతే కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ ఇచ్చిందో అవన్నీ వరతగట్టిన లబ్ధిదారులకు అందే విధంగా ఈ ప్రభుత్వం పనిచేయాలనే డిమాండ్. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ రాష్ట్రానికి కూడా బీజేపీ పార్టీ పెద్దలు కన్నా లక్ష్మణ్ గారు ఇంకా వారి పెద్దలందరూ కలిసి కూర్చొని వారు మేము కలిసి పోరాటం చేసే భాగంలో భాగంగా ఇది ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమం చేపట్టాం. ఇది ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు. దీంట్లో కరోనా వైరస్ ఉన్నటువంటి ఎవరైనా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎక్కడికక్కడ ఎవరెళ్ళో వాళ్ళని నిరసన తెలియజేయాలని, దీని మీద లక్షలాది మంది ఇవాళ ఈ రాష్ట్రంలో ఎవరింటి దగ్గర వాళ్ళు నిరసన తెలియజేస్తున్నారు.